Hi viewers, welcome to SHS Tech Solutions. Today we are going to discuss on the topic is what are the new monetization rules. What we discuss on YouTube, what the monetization rules enti. YouTube AdSense apply cheyalante apply avvali ante ganaka kottaga prayesh pettina rules enti. Today we are going to discuss on this topic. Before going to topic, I will say one thing. SHS Tech Solutions provide all the web technologies like HTML, CSS, JavaScript, jQuery, AngularJS, digital marketing technologies also. So, meer ganaka naa yokka latest updates anni ganaka pondalanukunte ganaka please subscribe my channel. Na channel subscribe cheyandi, eppudukappudu naa latest updates ni pondandi. Okay, mana topic loki veldamu. What we discuss? Ee roju mana endi discuss chesedi YouTube new monetization rules. యూట్యూబ్ యొక్క కొత్త మోనటైజేషన్ రూల్స్ ఏంటి, అవేంటి, వాట్ ఆర్ ద న్యూ మోనటైజేషన్ రూల్స్, అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్ యాడ్సెన్స్ అప్లై చేసుకోవాలంటే కనుక యూట్యూబ్ ఛానల్ అనేది మినిమం 10,000 వ్యూస్ కలిగి ఉండాలి. 10,000 వ్యూస్ కనుక కలిగి ఉంటే కనుక ద ఛానల్ ఆ ఛానల్ మోనటైజేషన్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది. బట్ కొత్తగా ప్రవేశపెట్టిన రూల్ ఏంటంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ మినిమం 4,000 అవర్స్ మీన్స్ 4,000 గంటలు అండ్ 1,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి మినిమం. భయపడకండి, 4,000 అవర్స్ వాచ్ టైం ఎలా వస్తుంది అండ్ 1,000 సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు అనేది ఈజీగా ఎలా గెట్ చేసుకోవాలి, ఈజీగా 4,000 అవర్స్ ఎలా అవ్వాలనేది నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఫాలో ది నేను చెప్పే ఈ 10 టిప్స్ కనుక ఫాలో అయితే కనుక మీరు కంపల్సరిగా మీరు 4,000 అవర్స్ అది అసలు నాట్ ఏ ఇష్యూ, అది ఇష్యూనే కాదు. అది 4,000 అవర్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, 1,000 సబ్స్క్రైబర్స్ని ఎలా సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈజీగా చెప్తున్నా. హౌ టు గెట్ 4,000 అవర్స్ వాచ్ టైమ్ అండ్ 10K సబ్స్క్రైబర్స్. ప్లీజ్ ఫాలో దిస్ 10 టిప్స్ టు వీఆర్ గెటింగ్ ద కంపల్సరీ 4,000 అవర్స్ వాచ్ టైమ్ అండ్ 1K సబ్స్క్రైబర్స్. ఫస్ట్ వన్ ఈస్ సెలెక్ట్ ఎనీ ట్రెండింగ్ మూవీ వీడియో ఆర్ ట్రైలర్ ఆర్ సాంగ్ ఎనీథింగ్ ఎల్స్. ఫస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక వీడియోని కానీ ఒక ట్రైలర్ని కానీ ఒక సాంగ్ అనేది దేనిలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ మేక్ ఎడిటింగ్ దిస్ పార్ట్ అండ్ క్రియేట్ న్యూ వీడియో ఆఫ్ 2 మినిట్స్ ఆర్ లెస్. దాన్ని ఆ వీడియోలో ఒక 2 మినిట్స్ కానీ తక్కువ కానీ కొంత ఏదో ఒకటి యాడ్ చేయండి. కొంత మీ లోగోని యాడ్ చేయడమో లేకపోతే కొంత డిస్క్రిప్షన్ మీ ఛానల్ గురించి డిస్క్రిప్షన్ యాడ్ చేయడమో ఏదో ఒకటి యాడ్ చేయండి. యాడ్ చేసి నెక్స్ట్ యూ కెన్ అప్లోడ్ ది యువర్ ఛానల్, మీ ఛానల్లో అప్లోడ్ చేయండి. మీ ఛానల్లో అప్లోడ్ చేసి దానికి యూ కెన్ యాడ్ సమ్ డిఫరెంట్ టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నైల్ ఆల్సో. కొంచెం డిఫరెంట్గా ఏదో ఒక టైటిల్ని యాడ్ చేయండి, డిఫరెంట్గా ఒక టైటిల్ని యాడ్ చేయండి, దానికి ఒక థంబ్నైల్ యాడ్ చేయండి, దాని గురించి డిస్క్రిప్షన్ కొంచెం డిఫరెంట్గా రాయండి. మీ కంపల్సరిగా మీ వీడియో ట్రెండింగ్ అవుతుంది. వెన్ యువర్ వీడియో రీచ్ 60K 70K వ్యూస్, యూ కెన్ దిస్ వీడియో టు ప్రైవేట్ మోడ్ టు అవాయిడ్ కాపీరైట్ స్ట్రైక్. ఎప్పుడైతే మీ వీడియో 60K 60K 60,000 వ్యూస్ కానీ 70,000 వ్యూస్ కానీ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మీ వీడియోని ప్రైవేట్ మోడ్లో పెట్టండి. పబ్లిక్ మోడ్లోంచి తీసేసి ప్రైవేట్ మోడ్లోకి స్విచ్ చేయండి, ప్రైవేట్ మోడ్లో పెట్టండి. రిపీట్ దిస్ ప్రాసెస్ అగైన్ టిల్ 4,000 అవర్స్. 4,000 అవర్స్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండండి. వెన్ యువర్ వాచ్ టైమ్ ఈజ్ నియర్లీ 4,000 అవర్స్, జస్ట్ స్విచ్ ఆల్ కాపీరైటెడ్ వీడియోస్ టు ప్రైవేట్ మోడ్. ప్రైవేట్ మోడ్ మీన్స్ ఎప్పుడైతే మీ యొక్క ఛానల్ని 4,000 అవర్స్కి దగ్గరగా రీచ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఈ కాపీరైటెడ్ వీడియోస్ మీన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన వీడియోస్ని ప్రైవేట్ మోడ్లో పెట్టేసేయండి. ప్రైవేట్ మోడ్లో పెట్టేస్తే అప్పుడు కాపీరైట్ ఇష్యూ ఉండదు. నెక్స్ట్ ఏం చేస్తారంటే దానికి మళ్ళీ టైటిల్ చేంజ్ చేయండి. టైటిల్ చేంజ్ చేసి డిస్క్రిప్షన్ చేంజ్ చేసి టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ థంబ్నైల్స్ అన్ని చేంజ్ చేయండి. అన్ని చేంజ్ చేసి ఆఫ్టర్ చేంజింగ్ ద టైటిల్ మళ్ళీ స్విచ్ టు పబ్లిక్ మోడ్. ఆఫ్టర్ చేంజింగ్ టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అండ్ థంబ్నైల్స్ ఆఫ్ ఆల్ కాపీరైటెడ్ వీడియోస్ స్విచ్ దెమ్ బ్యాక్ టు పబ్లిక్ మోడ్. పబ్లిక్ మోడ్లో పెట్టండి. నో అప్లోడ్ 6 to 10 డిఫరెంట్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. 10 డిఫరెంట్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని 10 డిఫరెంట్ వీడియోస్ని అప్లోడ్ చేయండి. కంపల్సరిగా మీ యూట్యూబ్ ఛానల్ 4,000 అవర్స్ని గెయిన్ చేసుకుంటుంది. ఈజీగా 60K 70K వ్యూస్ అంటే మినిమం 1% 2% పీపుల్
సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ మీకు 1000 సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా వచ్చేస్తారు. సో ఈ దిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. మీరు కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా మా 4000 అవర్స్ గెయిన్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ వెరీ ఈజీ ప్రాసెస్ టు గెట్ 4000 అవర్స్ వాచ్ టైమ్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్. సో ఇదండి 4000 అవర్స్ ఎలా గెయిన్ చేసుకుంటాము అండ్ 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా గెట్ చేసుకుంటాము అనేది. మీ అందరికీ కనుక వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.